నేను ఒక్క కులం కోసం పోరాడను, నేను మొత్తం ప్రజలందరి కోసం పోరాడతాను. నేను వచ్చిన విధానమే కులాన్ని నుంచి అయితే నేను రాలేదు. నేను వచ్చిందల్లా నేను బేసిక్ నేషనల్ ఇంటిగ్రిటీ కోసం ఆలోచించే వ్యక్తిని. అంతేగాని కేవలం నేను ఖచ్చితంగా చెప్పాను కదా, చాలా అనేక కులాల సమ్మేళనం, వెరీ కాంప్లెక్స్ సోషల్ స్ట్రక్చర్. దీంట్లో నేను కూర్చోబెట్టి నేను ఎవరికైనా సరే సమస్యలు ఉన్నాయి. ఇక్కడ క్లాస్ అండ్ క్యాస్ట్ రెండు కలిపి మిలితూ అనే మన మన పర్టికులర్ సొసైటీలో నాకేనండి, ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళకి ఇంతమంది వ్యక్తులు ఒక సమూహం కలిసి, కాపులు కావచ్చు, లేకపోతే ఇంకో కులం కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు గొంతెత్తి మాకు ఇలా అన్యాయం జరుగుతుంది అని అంటున్నప్పుడు ఖచ్చితంగా దానిపైన దృష్టి సారించాల్సి ఉంది. అంతేగాని నేను దాన్ని కూర్చోబెట్టి నేను ఎందుకు ఆ క్షణంలో నేను మీరు మాట్లాడితే ఆ రోజున నేను తీసుకున్న పొలిటికల్ ఎజెండా, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ వన్ కాస్ట్, ఇట్ ఈస్ ఫర్ ద ఎంటైర్ ఇండియన్ ఇంటిగ్రిటీ బేస్ మీద నేను పాలిటిక్స్లోకి వచ్చాను, నాట్ జస్ట్ ఫర్ వన్ కాస్ట్. సో నేను తీసుకుంది ఒక బ్రాడ్ ఎజెండాగానే తీసుకున్నాను, కానీ కన్ఫైన్డ్గా ఒక కాస్ట్ మీద నేను తీసుకున్నాను.